ప్రార్థన చేసుకుందాం అండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క జ్ఞానమైన మాటలు విని నేర్చుకుని దాని ప్రకారం మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యానికి చేరాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ వచ్చాం తండ్రి. చెప్పకూడుతున్న మాటల ప్రకారం మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. చూడండి, ఈరోజు డేటు 7/4/2019 అండి. మనం క్రితం నెలలో మనోదుఃఖంకు కారణాలు నివారణ ఉపాయాల్లో భాగంగా 31వ తారీఖు ఏమో 6వ భాగం, 24 ఏమో 5వ భాగం, 17వ తారీఖు 3-4 భాగాలు, 10వ తారీఖు ఏమో 3వ భాగం, 7వ తారీఖు 2-1 భాగాలు మాట్లాడుకోవడం అనేది జరిగిందండి. పార్ట్ 1 ఏంటంటే చింతకు చితికి తేడా ఏమిటి, రెండోది మనోదుఃఖం ఎప్పుడు కలుగుతుంది, మూడోది మనస్సు రకాలు ఏవి, నాలుగోది మనోదుఃఖమునకు మూల కారణం ఏది, తర్వాత అండి కోరికలు రకాలు ఏవి. ఈ 5 భాగాలు కూడా ఒక ముడిసరుకు ఈ పాఠానికి, ఈ 5 భాగాలు కూడా ఒక ముడిసరుకు. పార్ట్ 6 అండి. క్రితం ఆదివారం చెప్పుకున్నది చింతలేని జీవితం జీవించుట సాధ్యమా. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, మీకు అవకాశం ఉన్నప్పుడు కావాలంటే పెట్టుకుని చూడొచ్చండి. అదేవిధంగా మిగిలిన వాళ్ళు మన వాళ్ళు చెప్పినవి కూడా యూట్యూబ్ ఛానల్లో మీకు లభిస్తాయి. ఈరోజు పార్ట్ 7 అండి. మనస్సు చేసే మాయాజాలం, పాఠం పేరండి మనస్సు చేసే మాయాజాలం. మనస్సు చేసే మాయాజాలం అంటే క్రీస్తు సంఘము అంటే అర్థం చెప్పగలరా? నేను మళ్ళీ బోర్డు మీద కనబడుతుంది మీకు, క్రీస్తు సంఘము. అసలు అర్థం ఏంటి? మన సంఘం పేరే క్రీస్తు సంఘం కదా, క్రీస్తు సంఘము పొంగూరు. క్రీస్తు సంఘము అంటే అర్థం ఏంటంటే సంఘము అంటే మనం, ఇక్కడ కూర్చున్న మనం. క్రీస్తు అంటే నీ చేతిలో ఉన్న బైబిల్. ప్రస్తుతానికి యేసుక్రీస్తు భూమి మీద లేడు కాబట్టి, పరలోకంలో ఉన్నాడు కాబట్టి, ఆయనకి బదులుగా ఏముంది ఇక్కడ మనకు ఇప్పుడు వాక్యం ఉంది కాబట్టి, ఈ వాక్య సహవాసంలో మనం కూడుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏమంటారంటే క్రీస్తు సంఘము. ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రైస్ట్ చర్చ్. సంఘము అంటే మనమే. సంఘం అంటే ఎవరండి? మనం. అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కలిసి మనం ఇక్కడ కూడుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏమన్నారంటే క్రీస్తు సంఘము. చర్చికి అర్థం మీరు గుర్తుంచుకోండి. మనకి ఈ పాటలు నేర్చుకునే అవకాశం ఇచ్చిన దేవుడికి ముందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుని పాటల్లోకి వెళ్దామండి. క్రైస్తవులకు అర్థం అవ్వాల్సిన ఒక విషయం చెప్తాను నేనండి. మనం క్రీస్తుని ఎందుకు నమ్మాము అన్నా, యేసు క్రీస్తుని దేవుడు సిలువలో మరణింప చేశాడు అన్న ప్రధాన కారణం ఏంటంటే మనమందరం పరలోకానికి చేరాలనే కోరికండి. ఈ కోరికే దేవుడికి కూడా ఉంది. ఒకవేళ మనం కానీ పరలోకం కానీ చేరకపోతే, మన స్వయం కొరతాపరాధమే తప్పితే దీంట్లో దేవుడు తప్పేమీ లేదు. చెప్పింది మీకు అర్థమైందా? ఒకవేళ మనం కానీ పరలోకం కానీ చేరకపోతే అది మన స్వయం కొరతాపరాధమే, కానీ దాంట్లో దేవుడు తప్పు మాత్రం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించాలని తన కుమారుని ఏం చేశాడు, సిల్లులో మరణింప చేయడం అనేది జరిగింది. 100కి 100 దేవుడు మనల్ని పరలోకానికి చేర్చాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. మనం ఎంత తప్పు చేసినా, చిన్న బాప్తిస్మం అండి, నీటిలోకి వెళ్ళి మునిగి వచ్చేస్తే పాపాలన్నీ ఏమైపోతున్నాయి, క్షమించబడుతున్నాయి. తర్వాత ఏదైనా చేసినా క్షమించి మనం ఒక్క మాట అడిగితే క్షమించబడుతుంది. ఎంత సులువండి, దీనికేమైనా పెద్ద కష్టం అండి? అంటే పరలోకం వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టాడా, వెళ్ళకూడదనే ఉద్దేశంతో పెట్టాడు సిస్టమ్ అంతా? వెళ్ళాలి. 100 మనం అందరం వెళ్ళాలి. ఇది దేవుడి యొక్క కోరిక. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం దేవుని శిక్ష నుంచి మాత్రం తప్పించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే, ఈ విషయం మీకు అర్థమైంది కదా, మనం ఎందుకు నమ్మాము, దేవుడు మనందరినీ పరలోకానికి రావాలనే ఉద్దేశంతో ఉన్నాడా లేడా అంటే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఈరోజు మనం చెప్పుకునే పాఠం మనస్సు చేసే మాయాజాలం. మనస్సు చేసే మాయాజాలం ఈ పాఠం అండి. 24 గంటల పాఠం అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపు ఈ టైంకి అయిద్ది, మరి కుదరదు కదా. 1 గంటలో 1 టాపిక్ మే చెప్తా,
వేరే టాపిక్ ఏది వచ్చినా సమాధానం ఇదే. చాలా జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాల్సిన విషయాలు రెండు ఏంటంటే, పాజిటివ్ సజెషన్స్, నెగిటివ్ సజెషన్స్. ఇంగ్లీష్లో ఎక్కువగా ఇంగ్లీష్ పదం వస్తుంది పాఠం అంతా. పాజిటివ్ సజెషన్ అంటే అర్థం ఏంటంటే అనుకూల సూచనలు, నెగిటివ్ సజెషన్స్ అంటే ప్రతికూల సూచనలు. ఇది గుర్తుంచుకోండి, పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ అంటే అనుకూలం, నెగిటివ్ అంటే ప్రతికూలం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను అనుకునేది ఏంటి? పాజిటివ్. దారిలో ఏదైనా గుర్తి చచ్చిపోతానేమో, ఇది నెగిటివ్. మీకు అర్థమైంది ఉదాహరణగా. ఒకే పాటలోకి వెళ్దాం, కొంచెం శ్రద్ధగా అనండి. పాఠం పేరండి మనస్సు చేసే మాయాజాలం. దీనికి ఇంకో టైటిల్ పెట్టుకోవచ్చు అండి, అదేంటంటే సాతాను చేసే మాయాజాలం. ఏంటండి సాతాను చేసే మాయాజాలం? ఒక మాయాజాలం చెప్తాను. నేను పరలోకం వెళ్తానంటావా చెప్పి, మీకు అర్థమైందా ఈ డౌట్? బాప్తిస్మం తీసుకుని దేవుడి పనిలో బాగా బిజీగా ఉన్నవాడికి కూడా వచ్చే ఉంటుంది, రాలేదంటే లేదు. ప్రపంచ క్రైస్తవులందరినీ వేధిస్తున్న సమస్య, ప్రతి ఆదివారం మనం ఎక్కడికి వచ్చి కూర్చున్నా ఎంత దేవుని పని చేసుకుని ఎంత దేవుని పని ధనాన్ని ఖర్చు పెట్టి మన మైండ్లో ఉండేది ఏంటంటే పరలోకం వెళ్తానంటావా? ఏంటండి పరలోకం వెళ్తానంటావా? ఇదేంటండి, ఇది ఒక దౌర్భాగ్యపు అనుమానం అండి. పాఠం చాలా శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను. పాఠం పేరేంటండి? మనస్సు చేసే మాయాజాలం. మన మనస్సు మనకు ఏం చెప్తుందంటే నెగిటివ్ సజెషన్ ఇస్తుంది. ఇదేమంటారు దీన్ని? నెగిటివ్ సజెషన్. ఏమనిస్తుంది? పరలోకం వెళ్తామంటావా, పరలోకం వెళ్తామంటావా, పరలోకం వెళ్తామంటావా. ఇంత దేవుడు పని చేస్తా మనకి ఏమనే సజెషన్ ఇస్తుందండి? పరలోకం వెళ్తామంటావా. మీరు రాలేదంటే నేను ఒప్పుకోను, నాకే వచ్చింది కాబట్టి మీకే వచ్చి ఉంటుంది గ్యారంటీగా. ఒక ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ప్రతి మనిషికి రోజుకు వచ్చే ఆలోచనల్లో 1000 అయితే 997 నెగిటివ్ అంటండి, 1-3 మాత్రమే పాజిటివ్గా. అదే పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ అంటే ప్రతికూలం రివర్స్ అన్నమాట, పాజిటివ్ అంటే అనుకూలం మంచి చెడు. 997 ఏమొస్తున్నాయి? నెగిటివ్. 3 ఏమొస్తున్నాయి? పాజిటివ్. మరి దీన్ని ఎలా ఛేదించాలి మనం? 997 నెగిటివ్ వచ్చి 3 మంచి వచ్చినాయి అనుకోండి, ఆ 3లు ఎట్లా ఉంటాయి? అసలు ఉండవు. 997 రాళ్ళల్లో 3 బీయింగ్ ఎందులో అండి కనిపిస్తాయా? అస్సలు కనిపించు. ఇది ఈ మనస్సు చేసే మాయాజాలన్నీ ప్రతి మనిషి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సు మనకి ఇచ్చే సజెషన్స్ 1000లో 997 నెగిటివ్ ఇస్తుంది, 3 మాత్రమే పాజిటివ్గా ఇస్తుంది. ఈ మాయాజాలాన్ని కనిపెట్టి మనం ఏం చేయాలంటే 997 కూడా పాజిటివ్గా మార్చాలి. ఎలా మార్చాలో ఈ పాఠం ఈరోజు మీరు నేర్చుకుంటారు. నా వల్ల అవ్వదు, నా గతి ఇంతే, నా జాతకం ఇంతే, ఏమండి నాకు విలువ లేదు, నన్ను ఎవరో గౌరవించట్లేదు, ఈరోజు ఎవరు ఎదురొచ్చారో, ఏమండి నేనేమీ సాధించలేను, వెళ్ళిపోతే చస్తానేమో, వెళ్ళకపోతే ఏమీ చేయలేనేమో, చేస్తే నష్టం వస్తుందేమో, ఎక్కితే పడిపోతానేమో, ఇవన్నీ ఏంటండి నెగిటివ్ సజెషన్స్. ఇవన్నీ మీకు వచ్చే ఉంటాయి, రాదని అంటే మాత్రం కుదరదు. బస్సు ఎక్కిన తర్వాత మన ఫ్రెండ్ ఎవరు మనకు ఫోన్ చేసి బస్సు యాక్సిడెంట్ అయ్యి 4 చచ్చిపోయారంటో అని వార్త విన్నాం. మన మనసు మనకి ఏమవుతుంది? లేదు లేదు, 999 బస్సులు తిరుగుతుంటే 1 బస్సుకే యాక్సిడెంట్ అయింది, 997కి అవ్వలేదు యాక్సిడెంట్, 999 బస్సులకు అవ్వలేదు, 1 బస్సుకే కదా అయ్యింది, కాబట్టి మనం క్షేమంగా చేరతామని మన మనసు మనకి ఇస్తుందా? ఇవ్వదు, ఖచ్చితంగా ఇవ్వదు. ఏమన్నట్టుదంటే దిగే వరకు కూడా ఒకటే బాధ, దిగుతామా. దీన్ని ఏమంటారండి? మనస్సు చేసే మాయాజాలం. ప్రశాంతంగా కూడా ఉండదండి ప్రయాణం, ఏమంటారు? అలాగే బండి, బండికి సగం దూరం వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చి పలానా మన ఫ్రెండ్ బండి తోలుతూ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అని విన్నామనుకో, మన మనసు చిక్కుమాట ఏమని? ఖచ్చితంగా పాజిటివ్ ఇస్తుందండి మనకి, ఏమిటో మనం కూడా చచ్చిపోయానంత ఫీలింగ్ ఇచ్చేస్తుంది మన మనసు మనకి. ఇదే దీన్ని ఏమంటారండి? మనస్సు చేసే మాయా జాలం. కొంతమంది పొలం చేస్తారు, కొంతమంది ఉద్యోగం చేస్తారు, ఏమంటారంటే ఎక్కువగా నష్టం వస్తుందేమో, నష్టం వస్తుందేమో, నష్టం వస్తుందేమో, నష్టపోతానేమో, నష్టపోతానేమో,
ఈ నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా నెగిటివ్ సజెషన్స్ అనేది మన మనసు మనకి ఇస్తుంది. దీనికి కారణం ఎవరంటే అపవాది చేసే మాయాజాలం. ఈ మనస్సు చేసే మాయాజాలం లేదా అపవాది చేసే మాయాజాలం. ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి మనిషి కూడా ఈ మాయాజాలాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే శ్రేష్ఠులండి. ఈ మాయాజాలం ఎవరైతే గుర్తించరు ఏం చేస్తారండి, అలా నలిగిపోయి 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 దేంట్లోకి వెళ్ళిపోతారు, మనో దుఃఖంలోకి వెళ్ళిపోయి ఏమైపోతారండి, చివరికి బలం ఉంటే బతుకుంటారు, బలం లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుంది. మన టైటిల్ తెలుసు కదా మీకు, మనో దుఃఖమునకు కారణాలు నివారణ ఉపాయాలు 100% గ్యారంటీ. ఈరోజు మీరు నేర్చుకునే అంశం మనస్సు చేసే మాయాజాలం. మనస్సు చేసే మాయాజాలం వల్ల మనోదుఖం వస్తుందా రాదండి? ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి మనసు కానీ మాయ చేసిందా ఇక వాడి జీవితం అయిపోయినట్లే. ఎలాగండి, ఒకసారి మనల్ని కానీ మన మనసు మాయ చేసిందనుకోండి ఇక మన జీవితం అయిపోయినట్టు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ మా అమ్మ కానీ లేదా పక్క వాళ్ళు కానీ నువ్వు బాగా ఈత చేస్తావని అన్నారనుకోండి ఒకడిని, ఇంకొకటి నువ్వు ఈత అసలు నీళ్ళు తగిలితే చచ్చిపోతారని బెదిరించారనుకోండి, ఇద్దరు ఎవరికి వస్తుందండి ఈత? ఎంకరేజ్ చేశారు చూసారా, వాడికి వస్తుంది. నమ్ముతారా నమ్మరా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది. ఒకవేళ వాడికి రాదు అని మునిగిపోతాను ఎవరన్నా రక్షించిన తర్వాత తర్వాత ఏమైపోతుండో దానికి అలవాటు పడి ఈత నేర్చేసుకుంటాడు. అలాగే మీరు కూడా ఏమి నేర్చుకోవాలంటే మీ పిల్లలకి ఏది కూడా నీకు రాదురా నువ్వు చేయలేవురా అని ఎప్పుడు అనకూడదండి. ఇంకొకటి పక్క పిల్లవాడితో పోల్చి ఎప్పుడు చెప్పకూడదు. చిరంజీవి అందం చిరంజీవిదే, రామ్ చరణ్ అందం రామ్ చరణ్దే, నా అందం నాదే మీ అందం మీదే. నేను చిరంజీవితో పోల్చుకుంటే చిరంజీవిలో అవగలనా, పోనీ మీరు అవగలరా? అప్పుడు ఏమనుకోండి అద్దం ముందు నుంచి నా అందం నాదే. ఎప్పుడు కూడా ఎవరితో కూడా పక్కడితో కూడా ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి, పోల్చుకోండి. దీన్ని ఏమంటారంటే మనస్సు చేసే మాయాజాలం. ఒక్కసారి మన మనస్సు కానీ మనల్ని మాయం చేసిందా వాడి జీవితం అయిపోయినట్లే. చాలామందిని మన ఉంగుర్లో కొంతమందిని ఏమంటే బండి నేర్చుకోవచ్చు కానీ అడిగితే ఏమంటారంటే వాళ్ళు చచ్చిపోతాను ఏమంటున్నారు. వాళ్ళ మనస్సు వాళ్ళకి ఏమిచ్చిందండి, నెగిటివ్. నువ్వు బండి ఎక్కితే ఏమైపోద్ది, బండి ఎక్కితే ఇది అయిపోద్ది, బండి ఎక్కితే ఇది అయిపోద్ది, బండి అందరితో వదలదండి బండి అంటే. మనస్సు ఏం చేసింది, వెళ్ళని మాయ చేసేస్తుంది. ఇదే మాయ మన పిల్లలకు మనం చేయకుండా ఎప్పటికప్పుడు ఏం చేయాలి, జాగ్రత్త పడాలంటే. ఇదే మనస్సు చేసే మాయాజాలం. మరి దీనికి సంబంధించి రిఫరెన్స్ ఒకటి చూసుకుని సామెతల గ్రంథం. మీకు పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీలో రిఫరెన్స్లు అన్నీ మన పత్రికల్లో వస్తాయి. మనోదుఖంలో కారణాలు నివారణపై రిఫరెన్స్లు అన్నీ కూడా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయంటే సామెతలు. వెరీ గుడ్. సామెతల గ్రంథం 28:26. తన మనస్సును నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు. ఏంటండి మనస్సును నమ్మితే బుద్ధిహీనుడు అండి? ఇప్పటి వరకు మనం ఏమిన్నామంటే మన మనస్సు మనకి 997 నెగిటివ్ సజెషన్స్ ఇస్తుంది, 3 మాత్రమే పాజిటివ్ సజెషన్స్ ఇస్తుంది. మనం మన మనస్సును నమ్ముకున్నాం అనుకోండి, ఆ 997 నమ్మేసేసి నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా ఆలోచిస్తే ఏమీ చేయలేదు. కాబట్టి దాన్ని ఏమన్నాడు, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. మరి దేన్ని నమ్ముకోవాలి, మనస్సు చేసే మాయాజాలాన్ని గ్రహించి ఆ మనసు ఇచ్చిన సజెషన్స్ మనం ఎలా మార్చాలి, పాజిటివ్గా మార్చాలి. అప్పుడు అతడు బుద్ధిమంతుడు అవుతాడండి. ఇప్పుడు ఈరోజు మీకు మనం ఈ మనసు చేసే మాయాజాలానికి సంబంధించిన ఒక అంశం మాత్రమే చెప్తానని చెప్పారు. ఏంటి అంశం, నువ్వు పరలోకం వెళ్ళావు, నువ్వు పరలోకం వెళ్ళావు. ఇది నెగిటివ్ సజెషన్ మన మనసు మనకి ఇస్తుంది, అందరికీ ఇచ్చింది. దానికి పరిష్కారం ఈరోజు చెప్తాను నేను, నివారణ ఉపాయం నివారణోపాయం. ఓకేనండి, మనసు చేసే మాయాజాలం. మనసు ఎక్కువగా మనకి చేసేది ఏంటంటే మేము ఒకటే గుర్తుంచుకోవాలి, నెగిటివ్ సజెషన్స్ ఇస్తుందండి. ఇది ఏ విషయానికైనా ఏ పని మొదలు పెట్టిన ఏదైనా చెప్పి ముందు మన మనసు మనకి ఇచ్చేదంటే కీడుగా ఇస్తుంది. కీడు శంకించి ఇస్తున్నట్లుగా నెగిటివ్ సజెషన్స్ ఇస్తమే జరుగుతుంది. నేనేమి చేశాను, నా పని నాకు సరిపోవటం లేదు, నా ఉద్యోగమే నాకు టైం సరిపోవట్లేదు, ఆడవాళ్ళు అయితే ఇంట్లో పనే నాకు సరిపోవటం లేదు, కాబట్టి నేనేమి వెళ్తాను పరలోకం. మన మనసు మనకు అనిపించే విషయాలండి. ఏమనుకుంటామండి, ఆ దేవుడి కోసం నేనేం చేస్తానండి, నా పని నాకు సరిపోవట్లేదు, నా ఉద్యోగం నాకు టైం ఉండట్లేదు, ఆడవాళ్ళు అయితే
ఇంటి పనే సరిపోవట్లేదు, పిల్లల పనే సరిపోవట్లేదు, నేనేం వెళ్తానండి పరలోకం, నేనే వెళ్తానండి పరలోకం, ఇవన్నీ మనకి ఎవరు ఇస్తున్నారండి? దేవుడు ఇస్తున్నాడా? గుర్తుంచుకోండి, అపవాది చేసే మాయా జాలం ఇదండి. నేనేం వెళ్తాను, నేనేం వెళ్తాను, నువ్వేం వెళ్తావని ఇప్పటికప్పుడు మనం ఏం చేస్తుందంటే అది నెగిటివ్ సజెషన్స్ ఇచ్చి చివరికి ఏమనిపిస్తుందండి, ఎలాగో పరలోకం వెళ్ళం కదా, ఇంకా బైబిల్ చదవటం ఎందుకు, ప్రార్థనకి వెళ్తాం ఎందుకు, దేవుని పని చేయటం ఎందుకని దాని అంతిమ కోరికను ఏం చేస్తుంది అది తీర్చుకుంటుంది అనమాట. ఇది ఎవరు చేసే మాయాజాలం అండి? అపవాది చేసే మాయాజాలం. ఆయన ప్రసంగం చెప్తున్నాడండి, నేనేం ప్రసంగం చెప్తున్నానండి, నేను ప్రసంగం కూడా చెప్పలేకపోతున్నాను, ఆయన డబ్బులు ఇస్తున్నాడండి, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులే లేవు కాబట్టి నేను పరలోకం వెళ్ళను. ఇవన్నీ కూడా 997 నువ్వు పరలోకం వెళ్ళవు అని సజెషన్స్ ఇస్తే 3 మాత్రమే నీకు పాజిటివ్గా ఇవ్వటం అనేది జరుగుతుందండి. వెళ్ళమా వెళ్ళమా అను అనుకుంటే ఏమైపోద్దండి, నిజంగానే వెళ్ళాం. మనస్సు చేసే మాయాజాలాన్ని గ్రహించి ఏం చేయాలి, ఎందుకు వెళ్ళను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, సత్యవాక్యంలోనే ఉన్నాను, నా ఓపుకున్నంత వరకు, నా శక్తి సామర్థ్యం వరకు నేను దేవుని పని చేస్తానే ఉన్నాను, నీతిగానే బ్రతుకుతున్నాను, నేను నేర్చుకున్న వాక్యాన్ని ఇప్పటి వరకు ఎంతైతే నేర్చుకున్నానో అంత వాక్యానికి సరిపడా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. నేను ఏమన్నా రోజుకు మనిషిని చంపుతున్నానా? చంపట్లా. ఇది మనం ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఈ సజెషన్స్ అన్ని? మన మనసుకి ఇవ్వాలి. ఎవ్వరికీ తెలియని భయంకరమైన యుద్ధం అండి ఇది. క్రితం ఆదివారం చెప్పుకున్నాం మనం, మన మనస్సుతో చేసే యుద్ధం అన్ని యుద్ధాల కన్నా పెద్దదండి. ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయాలంటే మనం మన మనస్సుతో చేయాలి. ఏమన్నా రోజుకో దొంగతనం, రోజుకో బ్యాంక్ని ఏమన్నా దోపిడీ చేస్తున్నాం మనం, చేయట్లా మరి ఎందుకు రాదు పరలోకం అని ఏం చేయాలంటే మన మనసును మనం రిపేర్ చేయాలండి. ఇప్పుడు కూడా ఈ ఆలోచన అందరికీ వస్తుంది కానీ దీని నుంచి ఎలా తప్పించుకోవాలి ఎవరికి తెలియట్లేదు. మన మనసు మనకి ఎప్పుడు కూడా 997 నెగిటివ్ సజెషన్స్ ఇస్తుంది, 3 మాత్రమే పాజిటివ్ ఇస్తుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఆ నెగిటివ్ సజెషన్స్ మళ్ళీ ఎలా మార్చాలంటే ఆ 997 పాజిటివ్గా మార్చాలి. ఆత్మీయ రోగులకు ఉచిత వైద్య సేవ. ఏ ఇప్పుడు మనకి ఈ రోగం అనేది కంటికి కనపడదండి, కంటికి కనిపించని రోగం అనమాట. అపవాది ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళవు, నువ్వు వెళ్ళవు, నువ్వు వెళ్ళవు, నువ్వు వెళ్ళవు అని 997 నెగిటివ్గా ఇస్తుంది, 3 మాత్రమే పాజిటివ్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎలాగో వెళ్ళాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే బైబిల్ చదవబుద్ధి కాదు, వాక్యం వెళ్ళబుద్ధి కాదు, వాక్యానికి రాబుద్ధి కాదు, పనికి కూడా వెళ్ళబుద్ధి కాదు. చివరికి ఏం చేస్తామంటే దేవుణ్ణి వదిలేసే పరిస్థితి అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. మనసు ఒకసారి మాయ చేసిందా మన నాశనాన్ని మనమే గుర్తి తెచ్చుకున్నట్లు అవుతుందండి. మన మనసుకు ఏమి సూచనలు ఇస్తామో మన మనసు అదే పనిచేస్తుందండి. మన మనసుకు మనం ఏం సూచనలు ఇస్తామో అదే పనిచేస్తుంది. నిన్న సాయంకాలం అండి ఎండలో వచ్చి బాగా దాహంగా ఉందని 2 నిమ్మకాయలు పిండుకొని స్పూన్ పంచదార వేసుకుని ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ వాటర్ బాటిల్ తీసి 2 లోటాలు కలుపుకొని 1 లోటా తాగి 1 లోటా మా అమ్మగారికి ఇచ్చానండి. విన్నారు ఇప్పుడు నేను చెప్పింది? మీరు ఎవరికైనా 4 గానే ఉన్నా ఊరిందా? వాస్తవాన్ని నేను చెప్పిందంతా బుస్సు. అసలు నేను ఫ్రిడ్జ్లో నీళ్లు తాగను, నిమ్మకాయ నీళ్లు తాగను. నేను ఊరికి ఏదో ఒక కథ చెప్తే మీకేమనిపించింది? మీ మనసు వీకింది అంటే మన మనస్సుకు మనం ఏది ఇస్తే అదే చేస్తుంది. నెగిటివ్గా నీకు ఇస్తుంది సజెషన్. ఎవరు? అపవాది మనసు ద్వారా ఇస్తుంది. నువ్వేం చేయాలి దాన్ని? పాజిటివ్గా ఇవ్వాలి. బస్ ఎక్కాం, నేను నాకేమవు, నేను క్షేమంగా చేరతాను అని నువ్వు చెప్పుకుంటూ మనసును సర్దిపెట్టుకు వస్తున్నావు అనుకో, క్షేమంగా ఉంటుంది ప్రయాణం. మనకు వచ్చిన ఒకదానికి ఇంకో 2 వేసుకుని మనం ఇంకా నెగిటివ్గా ఆలోచించాం అనుకోండి, ఏదో జరిగింది. ఇది ఒక పిట్ట కదా అనమాట, నిమ్మకాయ రసం లేదు ఏమీ లేదు. కాబట్టి మన మనసుకు మనం ఏదిస్తే అదే రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నువ్వు చేయగలిగిందే చేయి దేవుడి పట్ల. నువ్వు ఎంతవరకు చేస్తావు అంతవరకు కృతజ్ఞతతో చేయి చాలు. ఖచ్చితంగా దేవుడు మనకేమిస్తాడండి? పరలోకం అనేది ఇస్తాడు. నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టగలవు అంతవరకే ఖర్చు పెట్టు. నువ్వు లేనిది చేయమని ఎప్పుడు కూడా దేవుడు నిన్ను కొట్టడు. మరి నీ మనసు మాత్రమే మారాలని దేవుడు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లేచి వెళ్ళిపోయిందండి. అప్పటికప్పుడు పుట్టిన కోరిక అండి అది. సంవత్సరాల తరబడి అమ్మ నాన్నలు చూస్తుంది,
ప్రేమగా మాట్లాడటం లేదు, ప్రేమగా కూర్చోబెట్టి తింటాం, లేదు ఎప్పుడు కూడా ఏమని తింటారు, ఏదో ఒకటి ఏదో వంకబెట్టి అజ్జి ఇజ్జి తిట్లు తిని 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 మనసుకి ఏమిచ్చిందంటే నెగిటివ్ సజెషన్ ఇచ్చింది. ఏమనే ఇక నేను ఇంతే వీళ్ళు ఇంతే అనేటప్పుడు ఈ అమ్మాయి వయసు వచ్చేటప్పటికి ఒక అబ్బాయి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడాడు 4 మాటలు. అయ్యయ్యో ఈ ప్రేమ అమ్మ నాన్న దగ్గర నాకు దొరకలేదు, ఇక్కడ ఏదో దొరికిద్దని ఏం చేసింది, ఒక్క రోజులోనే ఇష్టపడి వెళ్ళిపోయింది. అంటే అది అప్పటికప్పుడు పుట్టిందండి కాదు, ఎప్పటి నుంచో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మనస్సుని మాయ చేసేసారు. మనం కూడా మన పిల్లల్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు అపవాది మనస్సుని ఏం చేస్తుంది, మాయ చేస్తుంది. ఆ మాయ చేయకుండా మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా పాజిటివ్, నీకు నేనున్నా చక్కగా చిన్నప్పటి నుంచి మనం నేర్పించుకుంటూ వస్తే వదిలి వెళ్ళిపోవటం అనేది జరగదండి. ఏమంటారు దీనికి, మనసుకు నెగిటివ్ సజెషన్స్ ఇస్తే అదే చేస్తుంది, పాజిటివ్ సజెషన్స్ ఇస్తే అదే చేస్తుంది. నెగిటివ్ సజెషన్స్ ఎంత ప్రమాదం అర్థమైంది కదా మీకు. మనం దేవుని పనిలో ఉన్నా మనల్ని మాయ చేసి మనం వెళ్తావా నువ్వు వెళ్తావా అనే మాయాజాలం చేయటం అనేది జరుగుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు మన పిల్లలకి ఎప్పుడు కూడా ఏం చేస్తారండి, ఎంకరేజ్ చేస్తారు, ఏమాదు పడితే 2 దెబ్బలు. చిన్నపిల్లలు అప్పుడు సైకిళ్ళు దగ్గర మీకు గుర్తుందో లేదో, ఏమైద్ది పడితే చిన్న దెబ్బ తగిలింది ఏమైద్ది అని అనుకున్న వాళ్ళందరూ సైకిల్ దగ్గర తర్వాత బళ్ళు దోస్తున్నారు, ఉద్దరుద్దర కాలు ఇరిగిపోతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, సైకిల్ ఒక్కట్లేదు. హరిబాబుకి తెలుసు, హరిబాబు కొత్తగా బండి తోలుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలని చిన్న మాట అన్నాడు నాతో. అప్పుడు ఏమన్నాను హరిబాబు గుర్తుందా, చదువు రాని వాడు రింగులు తిప్పుతున్నాడు, నువ్వు ఎంత చదువుకున్నావు గంటలో వచ్చేది నీకు అన్న. దీన్ని ఏమంటారు, ఎంకరేజ్. మన మనసుకి ఏది ఇస్తే అదే చేస్తుందండి. కాబట్టి మనం అపవాది చేసే మాయాజాలను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే గుర్తుంచుకోండి, మనం పరలోకం వెళ్తామా అనే రాంగ్ డైరెక్షన్ మనకిచ్చి మన మనసును మాయలో పడవేసి మన గుంటని మనమే తోకునేటట్లు చేస్తుంది అపవాది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమైపోతానంటే మనిషి దేవుని పని చేస్తానే ఉంటాడు, ఆదివారం ఇక్కడికి వస్తానే ఉంటాడు, మనసులో మనో దుఃఖంతో నలిగిపోతానే ఉంటాడండి. ఇది ఈ వారం మీరు నేర్చుకునేది ఏంటంటే, మనస్సు చేసే మాయాజాలం వల్ల ఏమొస్తుందండి, మనో దుఃఖం అనేది వస్తుంది. ఎంతటి అపాయాన్ని ఏం చేయొచ్చండి, చిన్న ఉపాయంతో సాధించుకోవచ్చు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ మనస్సు చేసే మాయాజాలానికి నివారణ ఉపాయం ఏంటో మనం బైబిల్ని చూద్దామండి. సామెతల గ్రంథం 28:26 ఇప్పుడు మీరు చూసిందే ఏంటది, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీ మనస్సు మీకు ఏ సజెషన్ ఇచ్చినా మీరు ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఇది బైబిల్ ఇచ్చే పరిష్కారం ఏంటంటే నమ్మకూడదు. అది ఇచ్చేది ఏదైనా సరే నీకు నెగిటివ్గానే ఇస్తుంది, పాజిటివ్గా మాత్రం ఇవ్వదండి. నెగిటివ్గా ఇచ్చిందని మీరు ఏం చేయాలంటే ఎందుకు జరగదు అని మీరు పాజిటివ్గా మనం మీ మనసుకి చాలా ముందుకెళ్ళిపోవటం అనేది జరిగిందని, లేదంటే దాని మాయలో పడి మన గుంటను మనమే తోకున్న వాళ్ళం. ఒక రోమీయులకు రాసిన పత్రిక 8:1 రోమీయులకు రాసిన పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇది ఎవరు చెప్పింది, దేవుడు చెప్తుంది. అదే పౌలు గారు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు క్రీస్తు యేసు నందున్నావా నీకు ఏ శిక్ష లేదని బైబిల్ చెప్తుంటే, ఈ మనస్సు మాయ చేసి అపవాది ఏం చెప్తుంది మనకి, మనం పరలోకం వెళ్తామంటే మన మనస్సు ద్వారా మనల్ని ఏం చేస్తుందంటే మాయ చేస్తుంది. మాయ చేసి 997 సజెషన్స్ నెగిటివ్గా ఇచ్చి 3 మాత్రమే పాజిటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. ఎవరైనా సరే శారీరకంగా ఎంత శక్తిమంతులు అయినప్పటికీ మనస్సు విషయంలో శక్తిమంతులు కాలేదనుకోండి, ఎంత శారీరక బలం ఉన్నప్పటికీ అది ఉపయోగం ఏమి కాదండి. ఎంత వ్యతిరేకపు ఆలోచనలు వచ్చినా సరే, ఎంత నెగిటివ్ సజెషన్స్ మన మనసు మనకి ఇచ్చినప్పటికీ మనం ఏం చేయాలంటే, పాజిటివ్ సజెషన్స్ మన మనసుకు మనం ఇచ్చిన రోజున మనసు చేసే మాయాజాలం నుంచి మనం ఏమవ్వగలమండి, బయటపడడం అనేది జరుగుతుంది. భార్యాభర్తలు ఉన్నారండి,
పెళ్ళైన దగ్గర నుంచి నేను అందంగా లేను, నా భార్య అందంగా ఉంది, నేను అందంగా లేను, నా భార్య అందంగా ఉంది, నేను అందంగా ఉన్నాను, నా భార్య అందంగా, నేను అందంగా లేను, నా భార్య అందంగా ఉంది, నేను అందంగా లేను, నా భార్య అందంగా ఉంది. 4 సంవత్సరాలు గడిచేటప్పటికి వీడి వీడి మనసుకి ఏమిచ్చాడు, వీడి మనసుకి ఏమిచ్చాడండి, నెగిటివ్ సజెషన్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, నేను అందంగా ఉన్నా లేను, నా భార్య అందంగా ఉంది, నా భార్య అందంగా ఉంది, నా భార్య అందంగా ఉంది, నేను అందంగా లేను, కాబట్టి నన్ను వదిలేసి ఎవరితో అయినా వెళ్ళిపోద్దేమో. ఇంకా నెగిటివ్ అయిపోయాడు. ఇంకా నెగిటివ్ అయిపోయి కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి ఎవరితో అన్నా మాట్లాడినా పెద్ద అనుమానం వచ్చేస్తుంది. అనుమానం వచ్చి ఏమైపోతాడు, లోన నలిగిపోతాడు. సొంత అన్నయ్యతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా, నాన్నతో మాట్లాడినా ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి కిటికీ నుంచి దొంగచాటుగా చూస్తుంటాడు. అంటే వీడి మనసు ఏమైపోయిందండి, అపవాది వీడి మనసును మాయ చేయటం వల్ల, నెగిటివ్ 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 సజెషన్లు ఇవ్వడం వల్ల పిచ్చోడు అయిపోయి ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందని ఊహించి అమ్మాయిని వదిలేయటం కూడా జరిగిద్దండి. కాబట్టి ఎప్పుడు కూడా మన మనసుని ఏం చేయకూడదా, మాయ చేయకూడదు. మన మనసును మనం నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏమైపోతామంటే బుద్ధిహీనంగా తయారవడం అనేది జరిగిద్దండి. ఇప్పుడు కూడా నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ రాకూడదు. మనం మన మనసు చేసే మాయాజాలన్నీ తప్పించుకోవాలంటే నివారణోపాయం మీ అందరికీ తెలిసింది. ఏంటండి అది, మన మనసుకి ఎప్పుడు కూడా పాజిటివ్ సజెషన్సే ఇవ్వాలి. అపవాది మనకు 997 నెగిటివ్ ఇచ్చినప్పటికీ మనం ఇచ్చిన 997 కూడా నెగిటివ్గా అది కాదు అంటే మన మనసుకి మనం ఏం చెప్పాలి, అవుతుంది, ఎందుకు అవ్వదు, బాగానే ఉంటుంది, బాగానే జరిగిద్ది, నా బతుకు బాగానే ఉంటుంది, నా అంతా మంచిగా జరిగింది, మంచిగా జరిగింది అని ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, మన మనసుకి ఏది ఇస్తే అదే జరిగింది. భర్త బండెక్కాడు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే ఏంటి అర్థం, అక్కడ నేను నా బాడీ పార్ట్లు చచ్చిపోయిన తర్వాత ఏమిస్తారు దాన్ని, అవయవదానం సర్టిఫికెట్ ఉంది, జాగ్రత్తగా తీసి బయట పెట్టుకో, పిల్లల్ని తీసుకురా, ఒకసారి బయట ఇంకొకసారి చూస్తాను అనుకుంటూ బండి ఎక్కాడు అనుకోండి, ఏంటి అర్థం, ఖచ్చితంగా నేను బండి ఎక్కుతున్నాను, బండి తోలుతున్న యాక్సిడెంట్ అయితే నేను చచ్చిపోతాను, నీ మనసులో ఏమైపోయాడు, ఫిక్స్ అయిపోయాడు, తప్పు కదండి అది. అంటే బండి ఎక్కినప్పుడు ఏముండాలి మనకి, నా ముందే అడుగున్న యాక్సిడెంటే చచ్చిపోయినా నాకేమవదు, నాకు యాక్సిడెంట్ అవ్వదు, నేను క్షేమంగా వెళ్తాను, క్షేమంగా వస్తాను అనుకున్నవాడు, మనసును ప్రిపేర్ చేసుకున్నవాడు క్షేమంగానే వెళ్తాడు, క్షేమంగా ఇదే బెంగతో ఉన్నవాడు ఏదో ఆలోచిస్తుంటా ఏదో చేయటమే జరిగింది. మనస్సు చేసే మాయాజాలం చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తానండి. ఇప్పటి వరకు మీరు ఏమి నేర్చుకున్నారంటే, ఎప్పుడు కూడా మన మనసుకి ఏమవ్వాలి, పాజిటివ్ 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 సజెషన్స్ ఇస్తూనే వెళ్ళాలి. మనం పరలోకం వెళ్ళము వెళ్ళము వెళ్ళమని మన అపవాది మనల్ని ఓ తొలుస్తూ ఉంటుంది. మనం ఏం చెప్పాలి దానికి, ఫస్ట్ ఒకటే ఎందుకు వెళ్ళాలని చెప్పండి మనసుకి, సమాధానం ఏమైనా ఉందా, సమాధానం అది ఏమైనా చెప్పిద్దా, ఏమీ చెప్పదు. దేవుడే మనల్ని ఏం చేశాడండి, ఆహ్వానం ఇచ్చాడు మనకి ఇవ్వలేదా, కీర్తన గ్రంథం దేవుడే రమ్మన్నాడు, ఓకే బాప్టిజం తీసుకున్నాను, ఒకవేళ తీసుకోలేదా త్వరలో తీసుకుంటాను, ప్రతి ఆదివారం వాక్యం నేర్చుకుంటున్నాను, నాకున్న దాంట్లో నాకు కలిగిన దాంట్లో దేవునికి ఇస్తున్నాను, నేర్చుకున్న దాని ప్రకారం నీతిగానే బతుకుతున్నాను. ఏమంటే ఇక్కడికి వచ్చి మనం ఏమన్నా దుర్మార్పు కార్యాలు ఏమైనా చేస్తున్నాం ఏంటి, నీతిగానే ఉంటున్నాం. పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తున్నాం, కట్ చేస్తున్నాం. పూర్ణ మనశ్శాంతితో మనం బ్రతకడం అనేది జరుగుతుంది. మరి ఇంతకు వెళ్ళాం పరలోకం. ఈరోజు ఒక టాప్ సీక్రెట్ బైబిల్ అని చెప్తాను మీకు, మనశ్శాంతి 100% మనకు కావాలంటే ఏం చేయాలో యెషయా గ్రంథం మంచి రెఫరెన్స్ అండి. మీ హృదయమైన పలక మీద రాసేసుకోండి. ఎవరికైతే పూర్ణ మనశ్శాంతి, అసలు మనోదుఖం అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు
పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదు. ఇదండి టాప్ సీక్రెట్ అండి. ఈరోజు మీకు చెప్పే టాప్ సీక్రెట్ మళ్ళీ చర్చా హరిబాబు. ఎవని మనసు, ఎవని అంటే ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఇంకొకళ్ళు సార్, ఎవరిని మనసు. ఫస్ట్ చదివిన మీరు సామెతలు 28:26 ఏముంది, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు అని. ఇక్కడ ఏమనుందండి, తన ఎవరిని మనస్సు ఈ మీద అంటే దేవుని మీద అనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి కంటే 100% గ్యారంటీ మనో దుఃఖమే నీకు ఉండదు. చదువు ఒకసారి. ఎవని మనసు నీ మీద అనుకొనునో వానికి పూర్ణ వాణిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదు అండి. ఈరోజు మాకు భరోసా ఇచ్చాడు దేవుడు. ఏమని, బండిక్కినా బస్సెక్కినా వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేసినా నీ మనస్సులోకి ఏం తీసుకురావాలి, నీకు పాజిటివ్ కదా, నాకు దేవుడు అన్నాడు. ఇంకా అసలు అడుగు, నీకు నెగిటివ్ సజెషన్ అనేది తీసుకురాడు. ఈ సీక్రెట్ జనాలకు తెలియక ఏదేదేదో ఆలోచిస్తారు. నాకు దేవుడు అన్నాడు, నాకు దేవుడు అన్యాయం చేయడు. ఈ పాజిటివ్ సజెషన్ అనేది మీ మనసుకి ఇచ్చారనుకోండి, అసలు ఏ నెగిటివ్ సజెషన్ మీ మనసులోకి అనేది రాదు. చెప్పండి, మనస్సు చేసే మాయాజాలన్నీ మనం ఎలా ఆపాలండి? ఒకటి, మనసు మనకిచ్చే ఏ ఆలోచన అయినా సరే దాని ప్రకారం మనం వెళ్ళకూడదు. ఎందుకంటే అది 997 మనకి నెగిటివ్ ఇస్తుంది. ఆ మాయాజాలను ఎలా కాపాడుకోవాలి అంటే పాజిటివే ఇవ్వాలి. ఆడిచ్చే నెగిటివ్ ప్రతిదానికి మనం పాజిటివ్గా వెళ్ళవు అంటే ఎందుకు వెళ్ళవు, చేయలేను అంటే ఎందుకు చేయలేవు. అలా ఇచ్చుకుంటూ వెళ్తే మన మనసుకి మనం ఏది ఇస్తామో మన జీవితం కూడా అదే జరిగింది. ఇంకోటి ఏం చెప్పామండి, ఏమన్నీ మనసు దేవుని మీద ఆనుకొనునో వాణిని పూర్ణ శాంతి, పూర్ణ శాంతి, పూర్ణ మనశ్శాంతి గలవానిగా చూ చేయదు. కాబట్టి మనం ఏం చేయాలి, రెండోది ఒకటేమో అది నెగిటివ్ ఇస్తే పాజిటివ్ ఇవ్వాలి, రెండోది మన నాకు దేవుడు అన్నాడు ఎందుకు అవ్వదు, ఎందుకు జరగదు, నేను ఎందుకు వెళ్ళిన పరలోకం, నేను ఎందుకు వెళ్ళిన పరలోకం. మనసు చేసే మాయాజాలను మీరు ఏం చేయాలండి, అలా మీరు చేసిన రోజున ఏమైందండి, ఎవరిచ్చారు ఇప్పుడు మనకు భరోసా? వాక్యమే ఇచ్చింది భరోసా. ఏమంటారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని వాక్యం చెప్తుంటే నువ్వు ఖచ్చితంగా పరలోకంలో అని అపవాది చెప్తుంది. దీన్ని ఏమంటారండి, అపవాది చేసే మాయాజాలం లేదా మనస్సు చేసే మాయాజాలం. నేను నేర్చుకున్నంత వరకు పాటిస్తున్నాను, దేవుడు నాకున్నాడు, నేను పరలోకం వెళ్తాను, నేను పరలోకం వెళ్తాను, నేను పరలోకం వెళ్తాను. లేచిన తర్వాత 10 సార్లు అనుకోండి, రోజుకో 10 సార్లు అనుకోండి, అనుకుంటూ అనుకుంటూ ఏం చేస్తుంది, దాని ప్రకారమే జీవిస్తుంది. మనసు కూడా, మన మనసు కూడా ఏం చేస్తుంది, దాని ప్రకారమే మనకు సహకరించడం అనేది జరుగుతుంది. నేనేం పాపిష్టి బ్రతికేమి బ్రతకట్లేదు, అన్యాయాలు ఏమి చేయట్లేదు. దేవుడు ఏమన్నాడు అంటే, తల్లి తన బిడ్డను మరచిన నేను నిన్ను మరవను అన్నాడు. ఈ భరోసా మాటలన్నీ మనకి ఏం రావాలి అప్పుడు, ఇవన్నీ ఏంటండి, పాజిటివ్ సజెషన్స్, పాజిటివ్ సజెషన్స్ అనమాట. నా కోసమే తన బిడ్డను ఏం చేశాడు, బలిచ్చాడు. నేను పుట్టకముందే తన కుమారుని రక్తం కార్పించేయడం అనేది జరిగింది. ఈ ప్రకృతి ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు, కాయలు ఇచ్చాడు, ఆహారం అంతా ఇచ్చాడు, ఇవన్నీ పాజిటివ్ అనమాట. ఎప్పుడైతే మీ మనసును మీరు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారో ఖచ్చితంగా మనం మన గుంటను మనమే తోకుని, ఎప్పుడు కూడా ఏమివ్వాలంటే పాజిటివ్ సజెషన్స్ మన మనసుకి ఇస్తే ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే మనసు మారిపోద్దండి. లేదు రాంగే ఇచ్చుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా మనసు అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. మనస్సు చేసే మాయాజాలం పిల్లవాడు బండెక్కుతున్నాడు అనుకోండి, పిల్లల్ని ఏమంటాం మనం, పిల్లల్ని ఏమంటామండి, అరే మొన్న వాడు ఎవడో బండికి కాళ్ళు ఇరగొట్టుకున్నారు అని అంటావా, జాగ్రత్తగా తోలయ్యా, నిదానంగా తోలయ్యా, ఇలా మనం చెప్పే 100 మాటలు పాజిటివ్గా ఉన్నాయనుకోండి బండి పాజిటివ్ వెళ్ళిపోద్ది. వాడికి ముందు ఎక్కేటప్పుడే నిన్న ఒకటి ఇలాగే ఎక్కితే కాళ్ళు రెండు ఇరిగితే హాస్పిటల్లో ఉన్నాడు అనుకున్నాను, మన వాడి మైండ్ అంతా ఎటు పీగిద్ది, అమ్మో పడిపోతే కాళ్ళు ఇరిగిపోతాయి, పడిపోతే కాళ్ళు ఇరిగిపోతాయి. ఎప్పుడు కూడా మనసు మనం ఏం చేయకూడదండి, మాయాజాలం మనల్ని మనం చేసుకోకూడదు, ఎదుటి వాడిని కూడా ఏం చేయకూడదండి, చేయకూడదు. చిన్నప్పటి నుంచి మన మనసు మనల్ని ఎలా మాయ చేసింది ఒకసారి చెప్తా.
మనం రోడ్డు మీద వెళ్తుంటే వైసీపీ గెలుస్తుందని ఎవడో అన్నాడు. మన ఫ్రెండ్ కనపడంగానే మనం ఏం చేస్తాం, అరే అందరూ అనుకుంటున్నారా వైసీపీ గెలుస్తుంది అంటారా అంటాం. అందరూ అన్నారా? మనతో ఎంతమంది అన్నారండి? ఒక్కడే అన్నది. మనం ఏం చెప్తాం, మన చుట్టాలు కానీ ఎవరైనా పని చేస్తే ఏమైనా మీ ఊర్లో ఏది గెలుస్తుంది అని అంటున్నారంటే అందరూ వైసీపీ గెలుస్తుంది అంటున్నారు అంటాం. మనతో అందరూ ఎవరు? ఒక్కడే. దీన్ని ఏమంటారు? అబద్ధం. ఇది మనం స్వభావసిద్ధంగా ఎప్పటి నుంచి నేర్చుకున్నామంటే చిన్నప్పటి నుంచి మన మనసు మనకి ఏం చేసింది, మాయ చేసి అబద్ధాలు ఆడటం నేర్పించేసింది. నాతో సహా, మీతో సహా, మనకి ఎవరైనా పెళ్లి ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఎవరో పెళ్లి ఫంక్షన్ మనం వెళ్ళాం, ఒక్కడు అంటాడు ఏమని, కూరలో ఉప్పు సరిపోలేదు అన్నాడు. మన ఇంటి దగ్గర రాలేదు వాడు భోజనానికి, వాడు ఫోన్ చేశారు భోజనాల దగ్గర ఉన్నాయి ఎలా ఉన్నారా అంటే అందరూ ఉప్పు సరిపోదలేదు అంటున్నారా అంటాం. ఉప్పు సరిపోలేదు అన్న ఎంతమంది అండి? ఒక్కడే అంది. కానీ మన మనసు మనకి చిన్నప్పటి నుంచి ఏం మాయ చేసామంటే ఒకటి చెప్పిన దాన్ని అందరూ అనుకుంటున్నారు. నాకు ఉన్న రోగం అదే, మన మీ అందరికి కూడా ఉన్న రోగం అదే. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే ఆ మాయాజాలం నుంచి బయటపడాలండి. మనస్సు చేసే మాయాజాలం మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక భయంకరమైన అబద్ధాన్ని అవతల వాడు చెప్తున్నాడు. వాడేం చెప్తాడు? వాడేదో చెప్తాడు, నేను అందరూ అనుకుంటున్నారంటారు ఉప్పు లేదని. నాకు అన్నది ఒక్కడే. ఇంకోటి, ఇక్కడ కూర్చున్న మనలో తెల్లవారుజామున ఎంతమందికి టాయిలెట్కి వెళ్ళడం భయం లేకుండా వెళ్తారు చెప్పండి. చిన్నప్పటి నుంచి మన మనసు మనం ఏం చేసిందంటే చీకట్లు తెయ్యాలనే, చీకట్లు తెయ్యాలనే. ఇప్పుడు ఈ రోజుకి మా లేకుండా చీకట పడితే స్నానం దగ్గర నేను కానీ తాత కానీ కోటీశ్వరు కానీ కూర్చోవాలి డోర్ బయట. ఏమీ లేదమ్మా అని ఎంత చెప్పినా ఏదో ఉందనుకుంటుంది. ఈరోజు కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ 12-2 గంటలకు టాయిలెట్కి వెళ్ళాలి అంటే రైతు నిద్రలో ఎంత వాక్యం ఉన్నా, ఎంత దేవుడన్నా మనసులో ఎక్కడో పీకుతూ ఉంటుంది ఏదో ఉందేమో అనేది. ఏం చేసింది మన మనసు మనల్ని మాయ చేసింది. ఎప్పటి నుంచి చేసింది అది? చిన్నప్పటి నుంచి చేసింది. ఈ రోజు నుంచి మీరు దాన్ని ఏం చేయాలంటే మాయ చేయాలి. ఎలా మాయ చేయాలి? ఏమీ లేదు ఉంటే నాకు చూపించు. ఇప్పుడు నేను సమాధుల్లో కూడా వెళ్ళరాగలను. ఆ ధైర్యం మీకు కూడా రావాలొకప్పుడు. నాకు అసలు ఎంత భయం అంటే మీ అందరికన్నా నాకే ఎక్కువ భయం. వాక్యం తెలిసిన తర్వాత ధైర్యం అనేది వచ్చింది. ఇప్పుడు అడ్డరోడ్డు దగ్గర నేను రోజు స్కూల్కి వెళ్తుంటే హరిబాబు 3 రోజులకు 3 రోజులు పెద్ద గుమ్మడికాయ పడిపోయింటుంది. అక్కడ దాకా రాగానే బండి ఆగిపోయి కసేపు చూసి, అంటే ముందు వీడు దాటకూడదంట, అట్నుంచి ఎవడొకడు వస్తే అమ్మయ్యవాడు దాటిపోయాడుగా అని వీళ్ళు సైడ్ నుంచి వస్తున్నారు. ధైర్యం ఉంటే ఆ గుమ్మడికాయని తెచ్చుకుని శుభ్రం కడుక్కుని కూర ఉండి తినాలండి. అంటే వీళ్ళ మనసు ఏం చేసింది, వీళ్ళని చిన్నప్పటి నుంచి ఏం చేసింది, ఎలా మాయ చేసింది, దాంట్లో ఏదో ఉంది, దాన్ని తీసి అక్కడ వేస్తే వాళ్ళకున్న రోగాలన్నీ పోయి ఎవడైతే ముందు దాటుతాడో వాడికి రోగం వస్తుంది. మనం దాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఒకవేళ దాటినా మన మనసులో అదే ఉంది కాబట్టి ఏమి పీకుద్ది మనకి, ఏమీ రాకపోయినా ఏదో వచ్చేసిందని ఫీల్ అవుతుంటాం. వాస్తవానికి చెప్పండి, ఇక్కడ హట్టికాయ అనుకోండి, ఇదే హట్టికాయ అనుకోండి, హట్టికాయ దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టినా హట్టికాయ పోషక విలువలు పెరగటం కానీ తగ్గలేదు. చేతబడి చేసేవాడి దగ్గర తీసుకెళ్ళి పెట్టినా, ఇక్కడ దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టినా పవర్ పెరగలేదంటే ఈ చేతబడేవాడి దగ్గర తీసుకెళ్తే పవర్ పెరిగిద్దా? పెరగదు. ఏమీ ఉండదండి. ఈ ఎలా మీ మైండ్కి మీరు పాజిటివ్ 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 ఈ రోజు నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళండి. కొన్ని రోజులకి ఎంత చీకట్లైనా మీరు వెళ్ళిపోగలరు, ఎవరినైనా తీసుకెళ్ళిపోగలరు. ఈ రోజు నుంచి ఏం చేయాలంటే మన మనసుని ఏం చేయకూడదు, అపవాది ఇన్ని రోజులు మాయ చేసేసింది. చిన్న చిన్న విషయాలకి ఎంత మాయ చేసేసిందంటే అంత మాయ చేయటం అనేది జరిగింది. కాబట్టి మనసు చేసే మాయాజాలం, అపవాది చేసే మాయాజాలం ఇది. 997 నెగిటివ్గా ఇచ్చుకుంటూ వస్తే మనం అప్పటి నుంచి అది ఏది ఇచ్చిందో ఇప్పుడు మన భవిష్యత్తులో ఏముంది, మన వర్తమానంలో కూడా అదే ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు దాన్ని నెగిటివ్గా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదని మనకు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ టైంకి ఏమనిపిస్తుంది, ఏదో ఉంది అనిపిస్తుంది. ఈ మాయాజాలం నుంచి ఈ రోజు నుంచి మీరు ఏమవ్వాలంటే బయట పడాలండి. పడకపోతే మాత్రం చాలా ప్రమాదం. బండి తోలిన నేను 2 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నా, మీ అందరికీ తెలుసు.
మొన్న ఒక 20 రోజుల క్రితం మన అడ్రోడ్ దగ్గర మన ఒంగూరులో ఒక ఆట ఏమైపోయింది, అడ్రోడ్ మలుపులు తిరగబడిపోయి బాగా దెబ్బలు తగిలితే హాస్పిటల్లో తీసుకొని జాయిన్ చేశారు. మా నాన్న ఏమంటాడని చెప్పండి. అంటే అది రాంగ్ సజెషనా రైట్ సజెషన్ అండి? నాకేమనిపించింది తెలుసు ఈ పాట వినకముందు, అమ్మో ఎందుకు వచ్చింది కానీ వాళ్ళందరిని ఎవడ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, ఓ 10 రోజులు వేసుకెళ్ళకుంటుంటే బాగుండని కాముకి కూర్చున్నాడు. నేను వాస్తవం చెప్తున్నా, ఈ పాట విన్న తర్వాత అనిపిస్తుంది ఏమని, ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకొనునో వాడు పూర్ణ శాంతిగా ఉంటాడు. తర్వాత మన మనస్సు ఏం చెప్పింది, నా మనసు నాకు ఏం చెప్పింది, అలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా నీకు కూడా జరిగిద్దని మాయ చేసింది నన్ను. కానీ మన మనసుకి మన మనసు మనకి ఏం చెప్తుంది, ఏం చేయకూడదని ఉంది బైబిల్లో, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. దేవుని నమ్ముకుని వాడు దేవుని తన మనస్సును ఎవరి మీద దేవుని మీద అయితే అనుకుంటాడు వాడు బుద్ధిమంతుడు. పూర్ణ శాంతి అంటే నువ్వు ఏ పనైనా చేయి, మీ మనసు ఎక్కడ అనుకోవాలి, నాకు దేవుడు ఉన్నాడు అని అనుకుంటూ నీ జీవితం ముందుకెళ్ళిపోతుంది అనుకోండి, పూర్ణ శాంతిగా ఉంటుంది. ఓకేనండి, ఈ మనసు చేసే మాయాజాలను మనం ఏం చేయాలండి, ఎప్పటికప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళాలి. వెళ్ళలేదు అనుకోండి ఏమైందండి, మన గుంటను మనమే తోకున్న వాళ్ళం అవుతామండి. మనం బండి తోలినా చేలోకి వెళ్ళినా పొలం పని చేసినా ఇంటి పని చేసినా ఆడవాళ్ళు ఇంటి దగ్గర పని చేసినా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఈ భయంకరమైన రోగం ముదిరి ముదిరి వాళ్ళ ఇంట్లో పడుకుని ఫ్యాన్ తిరుగుతున్న వాళ్ళ మనసు ఏం పీకిద్ది అంటే, ఫ్యాన్ కానీ కూడా మీద అంటే వీళ్ళ మనసు ఏమిచ్చారు, నెగిటివ్ సజెషన్, నెగిటివ్ సజెషన్. గ్యాస్ బండ దగ్గరికి వెళ్ళి పొయ్యలకి ఇచ్చినా వీళ్ళ మనసు ఏం పీకిద్ది అంటే, పేలిపోద్దేమో. ఇదండి, ఎప్పుడు కూడా నెగిటివ్ సజెషన్స్ ఇవ్వకూడదు, ఇస్తే మాత్రం ఏం జరుగుద్ది అండి, అదే జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు కూడా పాజిటివ్ 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 ఇచ్చుకుంటూ వెళ్ళండి. మరి ఇంతకీ బైబిల్లో మనకు భక్తులు ఉన్నారు, చాలా మంది భక్తులు, వాళ్ళకి తెలిసిన టెక్నిక్కే ఇది. ఏం టెక్నిక్? మనసు అనేది నెగిటివ్ సజెషన్సే ఇస్తుంది, మనం ఏం చేయాలి దానికి పాజిటివ్ సజెషన్సే ఇవ్వాలి. పేతురు గారిని ఒకసారి తీసుకెళ్ళి అక్కడ వేశారు, జైల్లో వేశారు, బొండలు వేసి కట్టేశారు. ఆయన ఏం చేయాలి, మనకి యాకోబు పత్రికలో ఉంటుంది, శోధన కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి, సంతోషం వచ్చినప్పుడు కీర్తనలు పాడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన మానేసి కీర్తనలు పాడడం అనేది జరుగుతుందని వాళ్ళు ఏమో ఊహించుకున్నారు చెప్పగలరా? మనస్సు మాయ నుంచి తప్పించుకుని నాకు దేవుడు ఉన్నాడు, మనస్సును దేవుని మీద ఆనించుకున్నాను, ఖచ్చితంగా మేము ఎక్కడ పడతాము, బయట పడతామని మనసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. భక్తులందరూ ఏం చేశారండి, ఎప్పుడూ కూడా మనసు నెగిటివ్ సజెషన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏమిచ్చారు దానికి, పాజిటివ్ 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 ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కడ కూడా మనోదుఖం వాళ్ళకు ఉందని బైబిల్లో రాయటం అనేది జరగలేదండి. మీ అందరికీ తెలుసు అవయవ దానం మనకు పాట ఉంది కదండి, బిఓఏ సాంగ్ పాట స్టార్టింగ్ ఏంటి చెప్పగలరా, కుంటివారి గుడ్డివారి సాంగ్ ఉందండి స్టార్టింగ్. ఆ సాంగ్లో మీకు ఒక అబ్బాయి పరుగు పందెంలో ఒక కాలు ఉండి రెండో కాలు ఐరన్దిలా పెట్టుకున్న కాలు అబ్బాయి ప్రైజ్ వచ్చినట్టు మనకు వీడియోలో చూపిస్తారు. అతనికి యాక్సిడెంట్లో కాలు విరిగిపోయింది, అందరూ ఏమన్నారంటే అతను రన్నర్, ఇప్పుడు అయినా సరే నేను అందరిలోకి గెలవాలని కోరిక, తీరా చూస్తే కాలు విరిగిపోయింది, కాలు తీస్తారు, మంచమే పడుకున్నాడు. ఎవరు వచ్చినా ఏమంటున్నారంటే, ఇక నువ్వు ఇది మానేసి వేరే పని చూసుకు, ఇది మానేసి వేరే పని చూసుకొని నెలల తరబడి అలా మంచం మీద ఉన్నప్పుడు ఒకరోజు అంటే కుక్క, కుక్క ఎన్ని కాళ్ళు ఉంటాయి, 4, ఇలా బండి వెళ్తే బండి గుద్దేసేటప్పటికీ కాలు కట్ అయిపోయింది, 3 కాళ్ళతో రక్తం కారుతున్నప్పటికీ 3 కాళ్ళతో నడవడం చూశాడంట. 10 రోజుల తర్వాత గాయం తగ్గి, 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత గాయం తగ్గి కుక్క ఇంకో కుక్క దీన్ని తరుగుతుంటే ఆ కుక్కకి ఈ కుక్క అందకుండా మంచి స్పీడ్తో పరిగెత్తుతుంది, ఎన్ని కాళ్ళు అనేది దీనికి, దాన్ని చూశాడంటండి. కుక్క ఒక కాలు లేకపోయినా 3 కాళ్ళతో పరిగెత్తుంది. అదే మన ఇళ్లలో మీకు తెలుసు కోళ్ళు ఉంటాయి, కోడికి ఒక కాలు దెబ్బతగిలి కుట్టుతున్నా ఏం చేస్తుందండి, ఇంకో కాలుతో నడుస్తుంది. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఐరన్ కాళ్ళు ఒకటి తయారు చేయించుకుని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఏం చేశాడంటే
విన్ అయ్యాడు, గెలవడం అనేది జరిగింది. కాబట్టి తనకి ఏమి ఇచ్చాడు తన మనసుకి? పాజిటివ్, అదే గుర్తుంచుకోండి మీరు, పాజిటివ్, పాజిటివ్. నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు కాదు, నీకు రాదు అనే మనసు ఫీలింగ్ ఇచ్చింది ఎవరంటే అపవాది నీ మనసును మాయ చేస్తుంది. కాబట్టి మన మనసుకు మనం ఏం చేయాలంటే ఎప్పుడు పాజిటివ్ 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 ఇచ్చుకుంటూ వెళ్ళాలి. లోక సువార్త 22:39 లోక సువార్త 22:39 అండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన 22:39 లోకసువార్త 22:39 ఆ చోటు చేరి ఆయన వారితో ఈ రెఫరెన్స్ మనం చాలా సార్లు చదువుకున్నాం, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడని. శోధన ఎందుకు వస్తుంది? అపవాది మన మనసును మాయ చేసి నెగిటివ్ సజెషన్స్ మన మనసుకి ఇస్తూ ఉంటుంది. ఇచ్చినప్పుడు ఏమైపోద్ది మనకి? శోధనలోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. తర్వాత ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయాలి. ఒకటి, మనసు ఏది చెప్తే చేయకూడదు. రెండోది, మన మనసును దేవుని మీద అనుకోవాలి. మూడోది, శోధన వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన అనేది చేయాలి. చెప్పండి ఇప్పుడు, ఎవరి మనసు దేవుని మీద అనుకునో వాడు పూర్ణ శాంతి గలవాడే ఉండును, తన మనసును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. నాకు ఎందుకు రాదు పరలోకం, నేను ఎందుకు వెళ్ళను పరలోకం, ఆయన కరుణామయుడు దయామయుడు, నన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోయాడు. ఇలా పాజిటివ్ సజెషన్స్ మీ మనసుకి ఇచ్చుకుంటూ వెళ్ళండి. 997 ఇచ్చింది ఇప్పటి వరకు మీకు, అది 997 పాజిటివ్గా ఇవ్వండి. ఖచ్చితంగా ఏమవుతాండి, మనం సతాను మాయాజాలం, మనసు చేసే మాయాజాలం నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఏ పని అయినా సరే చేయాలంటే ఏముండాలండి? చిన్న చిట్కా ఉంటే చాలు అంటారు మీరు. అవునండి, ఎంత సమస్యకైనా పరిష్కారం ఉందన్నట్లుగా ఏదైనా ఒక పని అవ్వాలండి, ఏం కావాలంటారు? నాకు ఈ పని అవ్వట్లేదు, నువ్వు చిట్కా ఏమైనా ఉంటే చెప్పండి మనం. అవునండి, ఒక ఉపమానం చెప్తాను వినండి. విజేతకు వ్యతిరేక పదం ఏంటి? విజేత గెలిచేవాడు, పరాజితుడు. ఓకేనా, ఓడినవాడు విజేత, పరాజితుడు. విజేత ఏమనుకుంటాడంటే ఎప్పుడు కూడా ఈ పని కష్టమే కానీ సాధ్యమే. జాగ్రత్త వినండి, విజేత అంటే గెలిచేవాడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే ఈ పని కష్టమే కానీ సాధ్యమే అనుకుంటూ ముందుకెళ్ళిపోయి విజయాన్ని సాధిస్తాడు. విన్నారండి? విజేత ఏమనుకుంటాడండి, ఈ పని కష్టమే కానీ సాధ్యమే అని చేసుకుంటూ ముందుకెళ్ళిపోయి విజయం సాధిస్తాడు. పరాజితుడు ఏమనుకుంటాడంటే ఈ పని సాధ్యమే కానీ కష్టం. రెండో ఒకటి మీరు అర్థమవుతుంది నేను చెప్పింది మీకు. విజేత ఏమనుకుంటాడంటే ఈ పని కష్టమే కానీ సాధ్యమే. పరాజితుడు ఏమనుకుంటాడంటే ఈ పని సాధ్యమే కానీ కష్టమండి అనుకుంటూ వెళ్ళినాడు ఏమవుతాడంటే పరాజితుడు అవుతాడు. పని కష్టమే కానీ సాధ్యమైన ముందుకు వెళ్తే విజయం, పని సాధ్యమే కానీ కష్టమండి అనుకున్నాం అనుకోండి, రెండు ఒక చోట పదం, ఆ పదం ఇక్కడికి వచ్చి ఈ పదం అక్కడికి వెళ్ళింది అంతే. వీడు ఏమవుతాడంటే పరాజితుడు. పరలోకం వెళ్ళడం కూడా కష్టమే కానీ ఎలా సాధ్యం? యేసుక్రీస్తు ఒక్కడేనండి పరలోకం వెళ్ళింది, ఇంకెవరైనా వెళ్ళారా? యేసుక్రీస్తు ఒక్కడే పరలోకం వెళ్ళాడు, కానీ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయేవాళ్ళు. ఒప్పుకుంటారు, దీనికి ఒప్పుకరా మరి ఎంతవరకు కూడా? యేసుక్రీస్తు ఒక్కడు, నాకు అపవాది మా ఏం చేస్తుంది, యేసుక్రీస్తు ఒక్కడే వెళ్ళాడు పరలోకం. ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడి ఆ మార్గంలో ప్రవేశించే వారు కొందరే. దీన్ని ఏమంటారు? నెగిటివ్ సజెషన్ ఇస్తుంది అనమాట. నెగిటివ్ సజెషన్ ఎవరు ఇస్తారు? అపవాది ఇస్తారు. కానీ దావీదు ఉన్నాడు, హెబ్రియల్ గ్రాసిన పత్రిక 11:9 భక్తులందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ తప్పులు చేశారు చేయలేదా? చేశారు. మనం తప్పులు చేస్తున్నాం చేయట్లేదా? చేస్తున్నాం. మరి వాళ్ళకి ఇచ్చిన మనకి ఎందుకు? ఇప్పుడు ఇది పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు కూడా ఈ థింకింగ్ ఉన్నంత వరకు మీరు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అనుమానం అనేది రాదు. మీకు తెలిసిన అంతకితం వారం చెప్పిన మాట ఒకటి చెప్తాను చూసుకోండి. పట్టణమును పట్టుకున్న వానికంటే
తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకునేవాడు అంటే ఒక ఏలూరు పట్టణం మొత్తాన్ని పట్టుకోవడం కన్నా తన మనసుని తన కంట్రోల్లో పెట్టుకోవడం. నీ మనసు అంటే నువ్వు ఏది చెప్తే అదే అనాలంటండి. మన మనసు మనం ఏం చేయాలి, మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం అంత నెగిటివ్ ఇచ్చిన వెంటనే నువ్వు పాజిటివ్ ఇవ్వగానే అదేమైపోవాలి, అలా మారిపోవాలి. పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు చాలా చెడు అలవాట్లు ఉన్నాయండి, ముందని సిగరెట్ అని అమ్మాయిలని చాలా ఉన్నాయి ఈ లోకంలో. ఏ అలవాటైనా వాడు మానుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వాడు మనసును వాడు ఏం చేసుకోబెట్టుకోబెట్టు. హరిబాబు నాది వారు మనం విన్నాం, అణిచి పెట్టం చాలా మనసుని. దావీది గారు అణిచి పెట్టలేకపోయాడు. ఇంకో ఆయన ఎవరు పాత్ర నిబంధనలో ఉంటాడు, యోసేపు. తన మనసుని ఏం చేశాడు అతను, అణిచి పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఈ వారంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన మనసును మనం ఏం చేయాలి, మాయాజాల నుంచి తప్పించుకోవాలి అంటే స్వాధీనపరచుకోవడం. అంటే ఈ ఇల్లు నా స్వాధీనం అంటే మనది, మన చెప్పు చేతల్లో ఉందన్న. ఇప్పుడు ఈరోజు ఈ వారం క్రితం ఆదివారం ఏమో మనస్సుని ఎలా అణిచిపెట్టుకోవాలో నేర్చుకున్నారు. ఈ ఆదివారం మన మనసుని ఏం చేయాలండి, మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. మన స్వాధీనంలో ఉన్నంత వరకు ఏ చెడు అలవాటు మనకి అలవాటు అవ్వదు. ఒకవేళ అలవాటు అయినా మానేసేయగలం. కానీ మన స్వాధీనంలో లేదనుకోండి, ఏ చెడు అలవాటు కూడా మనం మానలేం. ఈరోజు చాలామంది మీ అలవాటు మానలేకపోతుంది అంటే కారణం ఏంటంటే వాళ్ళ మనసు అపవాది స్వాధీనంలో ఉంది. వీళ్ళ స్వాధీనంలోకి వస్తే ఏమవుతుంది, మారిపోవటం అనేది జరిగిద్ది. మైండ్కి ఎప్పుడు కూడా నెగిటివ్ సజెషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మాయాజాల నుంచి భయపడి ఎప్పుడు కూడా పాజిటివ్ సజెషన్స్ అనేది మీ మనసుకు మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. యెషయా గ్రంథం 26:3 ఒక్కసారి చదవండి. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ప్రశాంతంగా మన దుఃఖం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో నీ జాగ్రత్త కోసం దేవుడు రాయించిన మాట యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు యెహోవాను అనుకొనునో వాడు పూర్ణశాంతి గలవాడై ఉండని. ఇది ఎప్పుడు కూడా మీ మనసులో ఉండాలి. నాకు పూర్ణశాంతి కావాలంటే మన మనసు దేవుని మీద అనుకోవటం అంటే నాకు దేవుడు ఉన్నాడు ఏమవుదు, పాజిటివ్ అనమాట. 7 చూడండి, అక్కడే నీతిమంతులు పోవు మార్గము సమము. ఎందుకు సమంగా ఎందుకు ఉంటుంది, నీతిమంతులు అంటే క్రీస్తుని నమ్మి దేవుని పనిలో ఉన్నవాళ్ళు, బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. సమముగా అంటే కింద చదవండి, నీతిమంతుల త్రోవను నీవు ఎందుకు మనకి సరళంగా చేసింది ఎవరు. ఇప్పుడు మనం వెళ్ళే మార్గం ఎలా ఉందన్నాడు, ఫస్ట్ సమముగా ఉందన్నాడు. ఎందుకు సమంగా చేసింది ఎవరు, దేవుడు. మీ మనస్సు మీరు యెహోవా మీద అనుకోండి, మీరు వెళ్ళే మార్గం ఎలా ఉంటుందంటే సమముగా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుందని అర్థం. ఇప్పుడు ఎవరు ఇచ్చారు భరోసా, దేవుడే మనకు భరోసా ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఎంత చెప్పినానండి, ఒకళ్ళని చూస్తే నాకు మెంటల్ వచ్చేస్తుందండి, అస్సలు తల్ల నరాలన్నీ పగిలిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది, వాళ్ళని అస్సలు క్షమించలేకపోతున్నాం అనిపించే మనిషి ఉంటాడు ప్రతి మనిషి జీవితంలో. దాని పరిష్కారం ఏంటో చెప్తానండి. మన జీవితం ఆనందంగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా క్షమించలేని వారు ఎవరైనా ఉన్నారనుకోండి మన జీవితంలో, మనకి ఇప్పుడు నేనే ఉన్నాను, మీలో ఎవరికైనా క్షమించలేని స్థితిలో ఉన్నాను అనుకోండి నేను, మీరేం చేయాలంటే ముందు నన్ను మర్చిపోవాలండి. మీ జీవితంలో క్షమించలేని వారు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని ఏం చేయాలండి, మర్చిపోవాలి. ఒకవేళ వాళ్ళు మర్చిపోలేని వాళ్ళు అనుకోండి ఏం చేయాలి, క్షమించేసేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తాను ప్రశాంతంగా గడుగుతారు. లేదంటారా, ఒక మాటలో చెప్పాలంటే మనిషి సంవత్సరం పాటు వాడు చేసే పనులు, వాడు తినే తిండి చూసి అంతా కలిపి మనసు ఎంత ఖర్చు అవుతుందో, ఒక మనిషి మీద క్షమించలేనంత కోపం ఉండి వాడిని చూసినప్పుడు ఇతనికి ఆ సంవత్సరం కాలం పాటు ఎంత మనసు ప్రయాసపడుతుందో ఆ క్షణంలో అంత అయిపోద్దంటండి. రాను నీడి ఆయుష్ ఏమైపోద్ది, చిక్కుపోవడం అనేది జరుగుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, క్షమించలేని వారిని ఏం చేయాలి, మర్చిపోండి. రాసుకోండి, క్షమించలేని వారిని మర్చిపోండి. ఒకవేళ మర్చిపోలేనాడు అనుకోండి వాడు, వాడిని ఏం చేయాలి, క్షమించేయాలి. లేకపోతే ఏమైందంటే మనల్ని మనమే చంపుకున్న వాళ్ళు అవడం అనేది జరుగుతుంది. చెప్పండి, ఈరోజు మనసు చేసే మాయాజాలం గురించి నేర్చుకున్నాం. ఏంటది సమస్య,
ఒక సమస్య మాత్రం చెప్పి, ఏంటది? నేను పరలోకం వెళ్ళను. ఈ సమస్యకు మనం ఒక గంట మెసేజ్ ద్వారా నేర్చుకున్నాం. ఇంకో సమస్య చెప్పగలరా? ఎన్ని సమస్యలు ఇప్పుడు ప్రపంచంలో? వందల సమస్యలు. ప్రతి సమస్యకు పరిష్కారం ఒకటి, మనసు ఇచ్చే నెగిటివ్ సజెషన్స్ ఎప్పుడు కూడా తీసుకోడు. తీసుకున్నావు, నువ్వు బుద్ధిహీనుడు. నీ మనసు ఎక్కడ అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. ఎలా అనుకోవాలి? నాకేంటి దేవుడు అన్నాడు. భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, లోకంలో ఎవరు మనకేం చేయకుని ఎవరు చేస్తారండి? దేవుడు. దేవుడు అంత గొప్పవాడు, మనల్ని ఏం చేయమన్నాడు? నీ మనస్సు నా మీద అనుకో, నీకు పూర్ణ శాంతిని ఇస్తానన్నాడు. ఇంత భరోసా ఇచ్చిన తర్వాత ఇక మనం మనోదుఖం అనేది మనకు ఉండటం అనేది ఉండకూడదండి. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. బండి తోలటం, చాలామంది నాకు బండి రాదు అంటాడు. కారణం ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నది, వాడి మనసు వాడికి ఏమిచ్చిందంటే నెగిటివ్ సజెషన్స్ ఇచ్చింది. మీరు నేర్చుకునే పాఠం ఏదైనా సరే ఇంకొకరికి నేర్పించే విధంగా నేర్పుతున్నాం మేము ఇక్కడ, అవునండి? కాబట్టి గుర్తుంచుకొని మీరు నేర్చుకోండి. ఎవరికైనా ఏ సమస్యను మీరు ఏం చేయగలరంటే చెప్పగలరు. మనకే సమస్య ఉంటే మనమే తీర్చుకోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, మన మనసు మనకి ఎప్పుడు కూడా 997 నెగిటివే ఇస్తుంది. ఈ మాయాజాలం ప్రపంచంలో ఎవరికీ కూడా తెలియదండి. ఈరోజు మీరు నేర్చుకున్నారు, అది మీ అదృష్టం అనే అనుకోవాలి. మీకు టాప్ సీక్రెట్ చెప్తానండి, ముగించేస్తాను, అయిపోయింది. ఎవరో కూడా ఏం అనుకోవద్దు. మన ఇంట్లోకి డబ్బు వచ్చిందండి, ఎవరో దానికి, ఎందుకు మా డాడీని ఉదాహరణగా చెప్తాను మీకు. రోడ్డు మీద ఎవరికి వాళ్ళు మీకు అన్వయించుకోండి. అది రోడ్డు మీద ఎవరన్నా కనపడినప్పుడు మొక్కజొన్నలు ఎన్నైనాయి అంటే, ఇన్ని బస్తాలైనాయి, పలానోడికి వేసాను, ఇంత రేటు, నాకు ఇంత డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు ఇచ్చేసాను, అది చేశాను, మిగిలిన ఇచ్చేసాను అని చెప్తాడా? ఏం చెప్తాడు? ఎకరానికి ఎంత కాడికైనా ఒక మాటలో తేల్చేస్తాడు, నిజమా కదా? ఎకరానికి 38 కాడికైనాయి, అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత భార్య, పిల్లలు, కొడుకులు, కోడలు వీళ్ళ దగ్గర ఏం చెప్తాడు? మొక్కజొన్నలు వేసిన వాడి కాగితం వీడికి చూపించి, అరే ఇన్ని బస్తాలు అయినాయి అని చూపుతాడు. ఎవరికి? నాకు, మా తమ్ముడికి, వాళ్ళ ఆవిడికి, కోటేశ్వరికి, పిల్లలకి, పిల్లలకి, అయిపోయింది. అందరూ కొడుకున్న తర్వాత భార్య దగ్గర మనకి 63,000 రూపాయలు వస్తాయంట అంటాడు. విన్నారా? వాస్తవానికి వచ్చేది 63 కాదు, 68,000 రూపాయలు వస్తాయి. 5,000 ఏం చేశాడు? తగ్గించాడు. ఎందుకనండి? డబ్బులన్నీ వచ్చిన తర్వాత భార్యకి చూపించి 65,000, దీనికి అని చెప్పి ఇంకెన్ని వేలు ఉన్నాయండి? 5,000 బీరువాలు అండర్ గ్రౌండ్లో దాస్తాడు. ఇది నేను మా నాన్నగారి దగ్గర చూసింది. బీరువాలు అండర్ గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది? సర్కిల్ ఉంటాయి కదా, అది అండర్ గ్రౌండ్. ఇది మీకు అర్థమైందా? ఇదే పని నేను చేస్తా, రాజేష్ చేయాలి, హరిబాబు చెయ్యాలి. ఎందుకనంటే ఇప్పుడు మా ఆవిడకి మండిద్ది, అంటే నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని. ఇది ఉపమానం అండి. ఎందుకు చెప్పానంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో జరుగుతాయండి. ఏం జరుగుతాయి? ఎన్నో జరుగుతాయి. బయట వాడికి మన విషయాలు 1% చెప్పాలి. చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదైనా కూర్చున్నారనుకోండి, ఏం చేస్తున్నావయ్యా అంటే మన అండర్ గ్రౌండ్లో దాచుకున్నవి కూడా ఏం చేస్తాం? వాళ్ళ ముందు ఇప్పి కప్పేస్తాం. తప్పు కదా అది. ఏం చేయాలండి బయట వాళ్ళ దగ్గర? మనస్సు మనల్ని ఏం చేస్తుంది అక్కడ? మాయ చేసి వాళ్ళు అడిగింది ఏంటి, ఏం చేస్తున్నావు అన్నదానికి 200 సమాధానాలు ఇచ్చేస్తాం. మన మనసు మనల్ని మాయ చేసి మనలో ఉన్న గుట్టు మొత్తం వాళ్ళ దగ్గరికి ఎక్కిచ్చేస్తుంది. మనస్సు చేసే మాయాజాలం. ఎప్పుడు కూడా 100 ప్రశ్నలు అడిగితే మీరు ఏం చేయాలి? ఒక్క సమాధానం చెప్పాలి. మనస్సు చేసే మాయాజాలం నుంచి రక్షింపబడండి. సరే, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నావు అండి, ఏమంటాం? వీళ్ళకి కూడా ఒక సమాధానం చెప్పాం, 4-5 మాటలు మాట్లాడుకుంటాం. అందరూ పడుకున్న తర్వాత భార్య దగ్గర సెపరేట్గా మాట్లాడే మాటలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కానీ భార్యకు కూడా తెలియకుండా కొన్ని మన జీవితంలో జరిగిన సంఘటనలు మన అండర్ గ్రౌండ్లో దాయాలి. ఇంటికెళ్ళి గొడవ పడుకోద్దండి ఎవరికి అండి. అండర్ గ్రౌండ్లో వేయవలసినవి అండర్ గ్రౌండ్లోనే వేయాలి. అండర్ గ్రౌండ్లో వేయాల్సినవి పబ్లిక్లో చెప్పామనుకో, భార్యతో చెప్పామనుకో, పిల్లలతో చెప్పామనుకో,
రేపు పొద్దున భవిష్యత్తులో మనల్ని ఎలా చూస్తారండి? చాలా చీప్గా చూస్తారు. మనస్సు చేసే మాయాజాలం. మీకు ఏదో విషయం జరిగింది, వినండి శ్రద్ధగా, మీకు ఏదో విషయం తెలిసింది, ఆ విషయాన్ని సమాజంలో చెప్పేదా, కుటుంబంలో చెప్పేదా, భార్యకి చెప్పేదా, మన అండర్ గ్రౌండ్లో దాచేదా అని ముందు ఆలోచించుకోవాలి మనం. ఆ పలానా విషయం తెలిసింది, ఈ విషయాన్ని మనం ఏం చేయాలి, భార్యతో మాత్రం చెప్తే బాగుంటుంది, లేదా కుటుంబంతో చెప్తే బాగుంటుంది, ఈ విషయం అందరికీ చెప్తే బాగుంటుంది. యేసుక్రీస్తుని నమ్మండి, పరలోకానికి చేరండి. ఇది అండర్ గ్రౌండ్లో దాచేది కాదు, అందరికి చెప్పేది. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా అండర్ గ్రౌండ్లో దాచే విషయాలు ఉంటాయి. మనసు మనల్ని మాయ చేసి అండర్ గ్రౌండ్లో దాచే విషయాలు ఏం చేస్తుందంటే, పబ్లిక్లో చెప్పేటట్టు మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రాణ స్నేహితుడండి, ఏది దాచుకోకుండా మొత్తం చెప్పేస్తానని అనుకోవద్దు. ఎంత ప్రాణస్నేహి, నేను చెప్పింది ప్రాణ స్నేహితుడి కన్నా భార్య ఎక్కువ తక్కువ, ఎక్కువే. భార్య దగ్గర నేనేం చేయమంటున్నాను మిమ్మల్ని, కొన్ని కొన్ని అండర్ గ్రౌండ్లో దాచుకోమంటున్నాను. కాబట్టి అండర్ గ్రౌండ్లో దాచుకునే వాటిని ఏం చేయకూడదు, పబ్లిక్లో చెప్పకూడదు. భార్య దగ్గర ఇది మనస్సు మనల్ని ఏం చేస్తుందంటే, మాయ చేసి అండర్ గ్రౌండ్లో ఉన్న విషయాల్ని బయటికి చెప్పడం వల్ల మన మనసుకి ఏముండదండి, ప్రశాంతత అనేది ఉండదు. బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, అసలు నేను అండర్ గ్రౌండ్లో ఏమీ పెట్టుకున్నాడు మొత్తం వాడి దగ్గర చెప్పేస్తానని చెప్పేశావు, రేపు పొద్దున మీతో గొడవైంది. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో దాచవలసిన వాటిని ఏం చేసావు నువ్వు, పబ్లిక్ చేసావు. ఇప్పుడు నీ జుట్టు ఎవరి దగ్గర ఉంటుంది? ఎంత ప్రాణ స్నేహితుడైనా గుర్తుంచుకోండి, ఎంత భార్య అయినా, ఎంత తండ్రి అయినా, ఎంత భర్త అయినా, ఎంత కొడుకైనా గుర్తుంచుకోండి, మీ విషయాలు కొన్ని ఎక్కడ ఉండాలి, ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్లో ఉండాలి. అండర్ గ్రౌండ్లో ఉండవలసిన అండర్ గ్రౌండ్లో ఉంచండి, చెప్పే వాటిని మాత్రమే చెప్పండి. ఈ మనసు చేసే మాయాజాలం తెలియని వాడు అండర్ గ్రౌండ్లో విషయాల్ని పబ్లిక్లో అందరికీ చెప్పేయడం వల్ల వీడు ఏమైపోతాడంటే, వీడి చుట్టూ వాడి చేతిలో ఉండడం వల్ల ఏం చేస్తాడు, అయ్యయ్యో చెప్పేసిన, అయ్యయ్యో చెప్పేసిన, చెప్పకుండా ఉంటే బాగుండని బాధపడతాం చూసారా. అదే అండర్ గ్రౌండ్లో పెట్టుకోవాల్సిన విషయం అండి. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నీ జీవితం ప్రసన్నంగా ఉండాలంటే ఏం చేయాలండి, ఇది కూడా మనసు చేసే మాయాజాలం, గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడు పూర్ణ శాంతి కలవాడై ఉంటాడని, మనస్సును ఎలా స్వాధీనపరుచుకోవాలో నీ పిల్లలకి ఈరోజు నేను తెలియజేశాను తండ్రి. మనోదుఖం కారణాలు నివారణోపాయాల్లో భాగంగా 7వ భాగం తండ్రి, మనస్సు చేసే మాయాజాలం నీ పిల్లలందరూ విన్నారు. అపవాది చేసే మాయాజాలాన్ని గ్రహించి నీ వాక్యం ద్వారా దానికి నివారణోపాయాలు కూడా చెప్పడం జరిగింది. చెప్పబడిన మాటల ప్రకారం, నీ యొక్క వాక్య ప్రకారం వారి యొక్క జీవితాలను మార్చుకుని మనస్సు చేసే మాయాజాల నుంచి బయటపడి, ఇటువంటి సమస్య ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం చెప్పగలిగేటట్లు నీ పిల్లలకు పాఠం చెప్పడం జరిగిందండి. చెప్పబడిన మాటల ప్రకారం వారి యొక్క జీవితాలను మార్చుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హరిబాబు వచ్చి 2వ పాఠాన్ని వివరిస్తాడండి.